हेलो नमस्ते गुड मॉर्निंग। सो ई रोज नेनु बोंडालु एला चेसानु अनेदी मीतो शेर चेसुकुंटा। केजु नेनु मैदा तीसुकुन्नानु इक्कड एंदुकंटे नाकु టిఫిన్ కూడా అవుతుంది ఈవినింగ్ స్నాక్స్ కూడా అవుతుందని ఇక్కడ హాఫ్ కేజ్ తీసుకున్నాను। హాఫ్ కేజ్ మైదాకి హాఫ్ కేజ్ పెరుగు పడుతుంది ఫ్రెండ్స్। ఇక్కడ నేను తీసుకున్న హాఫ్ కేజ్ పెరుగు తీసుకున్నాను, పిండిని బాగా జల్లించుకున్నాను। సో నేను పెరుగు వేసుకుంది కొద్దిగా అది వీడియో ఆఫ్ అయిపోయింది। హాఫ్ కేజ్ పుల్లటి పెరుగు తీసుకున్నాను, అట్లాగే కొద్దిగంతా నేను అల్లం తురుముకుంటున్నాను। కొద్ది మనం తురుముకుంటే బాగుంటుంది, పీసెస్ వేస్తే అంత బాగుండదు, పిల్లలు తినలేరు। సో ఇంకా ఇక్కడ నేను తురుమి పెట్టుకున్న కొత్తిమీర సన్నగా తురుమి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసాను, రెండు పచ్చిమిర్చి సన్నగా తురుముకున్నాను। అలాగే కరివేపాకు కూడా తురుముకున్నాను। ఇక్కడ నేను రెండు ఆనియన్స్ తీసుకున్నాను, ఎందుకంటే హాఫ్ కేజ్ పిండి కాబట్టి ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను। సో ఇవన్నీ ఇంకా మిక్స్ చేసుకోవాలి। అలాగే 2 స్పూన్స్ సాల్ట్ సరిపోతుంది ఫ్రెండ్స్, హాఫ్ కేజ్కి 2 స్పూన్స్ సాల్ట్ సరిపోతుంది, మనకి కరెక్ట్గా ఉంటుంది హాఫ్ కేజ్కి। సో బాగా నేను ఇక్కడ కలిపెట్టేసి పెరుగుతూనే కలిపేసాను నేను ఇది। కాబట్టి నానబెట్టుకుంటున్నాను, 1 అవరే చాలు, పుల్లటి పెరుగు లేకపోతే 2-3 అవర్స్ పట్టిద్ది। సో ఇక్కడ నేను పచ్చడి తయారయ్యే విధానం కూడా చూపిస్తాను మీకు, టమాటా పచ్చడి చూడండి చాలా బాగుంటుంది। సో ఇక్కడ నేను కొన్ని ధనియాలు తీసుకున్నాను, కొన్ని అంటే 2 స్పూన్స్ ధనియాలు తీసుకున్నాను। ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి 2 స్పూన్స్ తీసుకున్నాను, మీరు తక్కువ చేసుకుంటే 1 స్పూన్ వేసుకోండి। సో అట్లాగే నేను ఒక 10 పండుబారిన పచ్చిమిర్చి తీసుకున్నాను, పండు మారింది చూసారా, ఇది పండు బారిన అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్। దీన్ని బాగా మనం దోరగా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఈ పండు మిర్చి ధనియాలని। అలాగే ఇక్కడ నేను 1 కేజీ టమాటా తీసుకున్నాను, ఎర్రటి టమాటా। సో అది కూడా ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, బాగా మగ్గే వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి। బాగా కలిపేసుకొని మనం దీన్ని, సో ఇక్కడ బాగా మగ్గే వరకు మనం మూత పెట్టేసుకుందాం, మగ్గిపోతుంది, ఒక 10 మినిట్స్ బాగా మగ్గాలి ఫ్రెండ్స్, మగ్గితే బాగా టేస్టీగా అంటే టమాటా బాగా ఉడికిపోతుంది, ఎంత ఆయిల్ ఉడికితే అంత టేస్టీగా ఉంటుంది। ఒక జారి తీసుకొని మనం దాంట్లో చల్లార్చుకోవాలి టమాటాది, అంత చల్లార్చినాక మనం మిక్సీ పట్టేసుకోవాలి। ఇంకా దీంట్లో కొన్ని నేను ఒక 5-6 వెల్లిరవ్వలు వేసాను ఇందులో, అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసాను ఇందులో। ఇంకా మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవడమే మనము, చూసారా మిక్సీ పట్టాక ఇలా అవుతుంది। సో మిక్సీ పట్టింది మనం ఒక బౌల్లో తీసేసుకొని ఇంకా తాలింపించుకోవడమే, చూసారా కొన్ని ఆవాలు వేసుకున్నాను, అలాగే నేను కొద్దిగంత కరివేపాకు వేసేసుకున్నాను దాంట్లో, వేసుకొని తాలింపు వేసుకున్నాను చూసారా। టమాటా పండు మిర్చి పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్। ఇప్పుడు మనం ఇక్కడ మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసుకొని మనం ఆయిల్ బాగా వేడెక్కాలి ఫ్రెండ్స్, కొద్దిగా ఎక్కువనే పోసుకోవాలి డీప్ ఫ్రై కాబట్టి। ఇప్పుడు మనం నానబెట్టుకున్న పిండిని చూసారా,
బాగా మరొక్కసారి కలుపుకోవాలి ఇది. పిండి మళ్ళీ ఒకసారి కలుపుకుంటే బాగుంటుంది. బాగా మంచిగా మిక్స్ అయిపోయింది, నానబెట్టుకున్నాం. సో ఇంకా ఆయిల్ వేడెక్కింది. సో ఇంకా మనం ఇక్కడ బోండాలు వేసేసుకుందాం ఫ్రెండ్స్. చూసారా, కొద్దిగా ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే డీప్ ఫ్రై కదా. ఆయిల్ ఎక్కువ వేసేసుకోవాలి. చూసారా, చేతితో కూడా వేసుకోవచ్చు, నేను ఇక్కడ స్పూన్స్తో వేస్తున్నాను. మనకు షేప్ వచ్చిందనేది సమస్య కాదు ఫ్రెండ్స్, టేస్ట్గా వచ్చాయి అనేది ఉంటుంది. చూసారా, ఇంకొద్ది కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇవి. చూసారా, ఇక్కడ ఇలా బ్రౌనిష్గా వచ్చే వరకు మనం వేయించుకొని ఇంకా తీసేసుకోవడమే, సర్వ్ చేసుకోవడమే. చూసారా, ఎంత క్రిస్మీగా ఉంటాయంటే అంత క్రిస్మీగా ఉంటాయి. చూసారా, ఇక్కడ బోండాలు రెడీ అయిపోయింది, పచ్చడి కూడా రెడీ అయిపోయింది. మీకు ఈ బోండాలు నచ్చినట్టయితే మీరు నా కామెంట్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా, ఇంత బాగుంది, అంత టేస్టీగా ఉంటాయి అంటే అంత టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఇలా ట్రై చేసి కూడా చూడండి ఒకసారి. ఓకేనా ఫ్రెండ్స్?